సో మార్నింగ్ న్యూస్ లోకి వెళ్ళకంటే ముందు నిన్న మన ఆఫీస్ కి ఒకరు వచ్చినారు. అంటే నేను కటింగ్ చేసుకుంటానన్నా, నేను బార్బర్ షాప్ లో పనిచేస్తానని చెప్పి ఒక అతను రావడం జరిగింది. ఆయనకు సంబంధించి కటింగ్ షాప్ మాది చేసుకుని బతికేది పాప తింటే సెకండ్ ఇయర్ అవుతుంది. ఫీజు కట్టడమే అంతంత మాత్రం. ఎప్పుడైనా ల్యాప్టాప్ కావాలంటే కొంచెం కావాలి. నీ బిడ్డకు ల్యాప్టాప్ కావాలా? నీ బిడ్డ ఏది మరి? నా బిడ్డ కాలేజ్ పోయింది. కాలేజ్ పోయింది. ఫోన్ కలుపు, నీ బిడ్డకు ఉందా కాల్? అవును, క్లాస్ లో ఉంటుందో ఏమో. కాల్ ఇస్తేనే మాట్లాడాలి. కలుపు 999 93 దగ్గర పెట్టకు ఫోన్ నెంబర్. మంచి చదువుకుంటారా? మంచి చదువుకుంటా. బార్బర్ షాప్ చేసుకోవడం. నమస్తే. నాన్న ఏం లేదన్నా, ఒక పాప బాగా చదువుకుంటది, ఒక చిన్న ల్యాప్టాప్ కావాలన్నా పాపకి. కొంచెం చేయండి అన్న, పాప పేద పిల్ల చదువుకుంటది. అన్న నేను మనోళ్ళు కాంటాక్ట్ అవుతారన్న, వాళ్ళ డీటెయిల్స్ ఇస్తారు. ఆ పాపకు ఒక ల్యాప్టాప్ ఇప్పి ప్లీజ్. రైట్, ఇట్లా నేను మిత్రుడు మన పటాన్ చెరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాటం సీనన్నకి ఫోన్ చేయడం జరిగింది. సీనన్న ఒక సాయం చేయండి, ఒక ల్యాప్టాప్ ఇప్పియండి, పేదపిల్ల చదువుకుంటుంది అంట. అంటే నేను అడిగిన 2 గంటలలో పాపం వాళ్ళకు ల్యాప్టాప్ ఇచ్చినారు. వాళ్ళని ఒకసారి వాళ్ళు ఆ ల్యాప్టాప్ తీసుకొని ఇక్కడికి వచ్చారు. సార్ మీ చేతి నుంచే ఇవ్వండి సార్ అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాటం సీనన్నకు పటాన్ చెరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన లాస్ట్ టైం దగ్గరికి వచ్చింది. తర్వాత కాట శ్రీనివాస్ గౌడ్ కాట రామ్మా ఇటర్ రా పాప. ఇప్పుడు అధికార పార్టీ పైన కూడా బాగా పోరాటాలు చేస్తున్నాడు. ఏం చదువుకుంటున్నామ్మా? ఇటరా ఇటరా ఇక్కడరా, అన్ను అక్కడ ఉన్నామ్మా. సీనన్న నమస్తే. ఆ పాపకి ల్యాప్టాప్ వచ్చింది, నాతో పాటు లైవ్ లో ఉన్నారు. మీ అంటే మీ సహాయం వల్ల ఆ పాప మంచిగా చదువుకోవడానికి అవకాశం ఏర్పడ్డ సీనన్న. ఒకసారి ఆ పాపతో ఒకసారి మాట్లాడతావా? థ్యాంక్స్ చెప్తుంది. సార్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్, షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్, కాటా సీనన్న. మీ సహాయం మరవలేంది. ఒక పేద బిడ్డనికి ల్యాప్టాప్ కొనిచ్చి తను ముందుకు పోవాలని ప్రోత్సహించినందుకు మీకు ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ. ఇది కాటా సీనన్న, ఆయనకి నేను ఫోన్ చేసిన ఒక ల్యాప్టాప్ ఇచ్చి రెస్పాన్స్ ఇచ్చా సార్. అవునా? పట్టుకో నీ కూతురుకు నువ్వు ల్యాప్టాప్ డాడీ కొనియమంటది కదా, ఇక కొనిచ్చుకుని నీ తరఫున ఉన్నా ఇప్పుడు. సరేనా? ఓకేనా? ఏమనిపిస్తుంది పెద్ద? ఈ సహాయాన్ని మర్చిపోలేకపోతున్నాం. నాకు నోట్లకెళ్ళి మాట వస్తలేదన్నా. ఎందుకు? ఈ ఎవరు ఇంత మనకు సహాయం చేసిన వాళ్ళు అడిగితే అన్నం పెడతారు కూడా లేరు ఈరోజు. అలా మీరు పెద్ద హృదయంతో పెద్ద సహకారం చేసారు.
మన బిడ్డకి మంచి ఇళ్ళ వేరేలా మీ సపోర్ట్ తీసుకొని మంచిగా మీకు రెండవ పడి ఉంటుంది. పాపని విషయం ఏంటంటే చదివిపిస్తున్నావు చూడు, అది నేను గొప్పగా ఫీల్ అయినా. నేను బార్బర్ షాప్లో పనిచేస్తా సార్, నా కూతురు బాగా చదువుతుంది సార్ అని ఆతృతగా వచ్చి అడిగినావు చూడు, అది నచ్చింది నాకు. ఎందుకంటే నీవు ఏ పని చేస్తున్నావు అనేది పక్కకు పెడితే నా కూతురు గొప్పగా చదువుతుంది సార్, నేను తనని చదివించాలనుకుంటున్నా మంచి చదివిపిస్తానే. ఎంతమంది పిల్లలు? నీ పేరేందే? సత్తనా? నీ పే ఎంతమంది పిల్లలు? ఒక పాప ఒక బాబు సార్. ఒక పాప ఒక బాబు? బాబు కూడా వస్తుంది. నీ అంటే నీ ఎడ్యుకేషన్ ఎట్లా ఉందమ్మా? అంటే బాగుంది సార్ ఇప్పుడు, అంటే ఇంప్రూవ్ అవుతుంది, చాలా ఇంప్రూవ్ అవుతుంది. అంటే కింద నుంచి అన్ని చూసుకుంటూ వస్తున్నాం కదా సార్, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అన్ని. మధ్యలో ఒకసారి స్టడీ విషయంలో చాలా డిస్టర్బెన్సెస్ వచ్చింది సార్, ప్రెజర్ వల్ల కానీ అంత. కానీ పేరెంట్స్ సపోర్ట్ వల్ల ఇంత వస్తుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అసలు ఇప్పుడు మీ అమ్మా నాన్న పడుతున్న కష్టం ఫ్యూచర్లో ఉండకూడదు, మేము పడద్దు అని చెప్పేసి వాళ్ళు ఇంత కష్టపడుతున్నారు సార్. అసలు అది పడద్దు, ఇక మళ్ళీ వాళ్ళకి ఈ కష్టం రాకూడదు. వస్తే మటుకి ఇక నువ్వు చదువుకొని లాభం లేదు. అవును సార్, అర్థమైందా? నేను చదువుకున్న విలువ ఉండాలి అంటే ఇప్పుడు పక్క నేను సెటిల్ అవ్వాలి సార్. నా కాలేజ్ సెయింట్ మేరీస్, మల్లారెడ్డి కాలేజ్ అయింది, దేశ్ముఖ్ దగ్గర ఉంటుంది ఒకటి, సెయింట్ మేరీస్ కాలేజ్. ఓకే, బాగానే ఉంటుందా ఎడ్యుకేషన్? రైట్, మీ కాలేజీలో మీ టీచర్లను కూడా అడిగినట్టు చెప్పు. మీరు మార్నింగ్ చూస్తారా ఎప్పుడన్నా? నేను కొంచెం మీ నాన్నగారు చూస్తాడేమో, ఎప్పుడన్నా చూస్తావా? మా వార్తలు చూస్తావా? నేను షాప్ లో పోయిందంటే మీ 8 ఎప్పుడైతుంది అని చూసుకుంటూ ఉండి నేను మీ లైవ్ పెట్టుకొని నేను వర్క్ చేశాను సార్. నేను మీ లైవ్ పెట్టుకుని సార్, మొన్న అమెరికా పంపించారు కదా పాపం సార్, అవును, ఆ రోజు మీకు మాకు తోచిన సాయం కూడా మేము కూడా పేమెంట్ చేసినాం. వావ్, గ్రేట్ 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 గ్రేట్, మంచి పని చేసినావు. ఒకరికొకరు ఆదుకుంటేనే పిల్లలు పైకి ఎదగలుగుతారు. నువ్వు బాగా చదువుకోవాలమ్మా, కాలేజీలో నువ్వు టాపర్గా ఉండాలి, నిన్ను హైర్ చేసుకోవడానికి కంపెనీలు క్యూ కట్టాలి, అట్లా చదువుకోవాలి, సరేనా? ఇక మళ్ళీ వీళ్ళు కూర్చొని బ్రతకాలి నువ్వు చేసే పనికి, సరేనా? ఏం చెప్తావమ్మా నువ్వు? పాప మంచిగా చదివి, బాబు మంచిగా చదివి, వాళ్ళు ఒక 10 మందికి సాయం చేసే పొజిషన్లు ఉండాలి సార్, అంతే. ఎందుకంటే నా వల్లే నాకు కాలేకపోయి అన్నే చనిపోయాడు, అన్నే చనిపోయాడు, నాకు అసలు మంచిగా కావట్లేదు. ఓకే ఓకే అమ్మా, ఏడమ్మా ఏడమ్మా, అన్ని సెట్ అయితే ఏమి ఇబ్బంది ఏం పడకమ్మా, ఎవరో ఒకరు ఉంటారు కదా, ఏం కాదు, మంచిగా చదువుకున్న వాళ్ళకి ఎక్కడో ఎక్కడ. మొన్న అమెరికాకు పోవడానికి వచ్చిన ఆ పాప కూడా వాళ్ళకి ఏం లేదు, తల్లి బిడ్డ ఇద్దరు ఇంట్లో కూర్చొని ఏడవడం ఏం లేదు. గొప్పగా చదువుకుంటా అమెరికా వీసా వచ్చింది, యూనివర్సిటీలో వచ్చింది, ఇప్పటికిప్పుడు 10 లక్షలు కావాలి, ఎట్లా పోవాలి తెలియదు. ఎవరో చెప్పిరట ఆటో, ఎవరో సమయం ఎవరో చెప్పిరట మల్లన్న అని ఉంటాడు అక్కడికి వెళ్ళండి అని చెప్పారంటే వాళ్ళు పొద్దున్నే వచ్చి కూర్చున్నారు. పాపం అమ్మాయి నాకు సర్టిఫికేట్స్ పంపిస్తే నేనే షాక్ అయిపోయాను, అమ్మాయి ఎడ్యుకేషన్ చూసి. అమ్మాయి ఏది రాసినా కొట్టేస్తుంది ఈజీగా. రామ్మా అని చెప్పి పిలిపించి అమ్మాయికి సరే ప్రజలందరి సహకారంతో చేయడం జరిగింది. అంటే మంచిగా చదువుకుంటే ఎవరో ఒకరు ప్రోత్సహిస్తారు. చదువు ఒక్కటే అన్నం పెడుతుంది, గుర్తుపెట్టుకోరమ్మా, చదువు ఒక్కటే అన్నం పెడుతుంది. చదువుకున్నందుకు పిల్లల్ని బాగా చదివిపించాలి, బాగా చదివిపిస్తా, బాగా చదివి. ఓకే సత్తనా, సంతోషమేగా. చాలా నీ మాటలు వస్తాయి, ఏదో ఒట్టికి వచ్చి అడిగి చూద్దామని వచ్చినావా? లేదు, కన్ఫామ్ గా పోతే మంగళవారం నుంచి వస్తున్నాను సార్. చెప్పండి. అచ్చా అచ్చా, అంటే నేను అందుబాటులో లేదు. అంటే మీరు వెళ్ళిపోయారు, వెళ్ళిపోయిన తర్వాత వచ్చాడు మంగళవారం, నిన్న ఈ రోజు వచ్చాం. కాదు, నేనేమంటున్నా అంటే ఆమెకి ఇటువంటి అవసరం ఇప్పుడు, ఆమె ఎడ్యుకేషన్కి కావాల్సినటువంటి అవి. సరే, నీకున్న స్తోమతులు నువ్వు కొనిపించలేకపోవచ్చు, ఇప్పుడు కుటుంబం నడవడమే కష్టంగా ఉంటుంది, కాబట్టి బాగా చదువుకోరన్న. ఏం పేరు రా నీ పేరు? అఖిల. ఆల్ ది బెస్ట్ అఖిల. రైట్, కాటా సినా శ్రీనివాస్ గౌడ్కి ఒకసారి నమస్తే పెట్టండి అందరికి. కాటా సినా నమస్తే. పటాన్ జీవితంలో మర్చిపోలేను, వినలేని సాయం చేశారు మమ్మల్ని. రిసీవ్ కూడా చాలా ఇంటి మనసు లేక దగ్గర మనసు లేక చూసుకుర్రు, మీ సాయాన్ని ఎప్పుడు మర్చిపోలేను సీనన్న. థ్యాంక్స్ సీనన్న. నువ్వు కూడా పోయినావు అమ్మా? అన్నం కూడా పెట్టిరా? పిలుచుకొని మళ్ళీ బ్యాగ్ ఇచ్చి బస్ ఛార్జీలు కూడా ఇచ్చిండా? ఇచ్చిండు. ఆయన కూడా మీ జీవితం అంతా మర్చిపోలేము, ఎప్పుడు యాద పెట్టుకుంటాం. నా బిడ్డ ఎదుగుదలకు అన్న కారణము, మళ్ళీ అన్న కారణము. నాదేం లేదమ్మా, నేను కేవలం వాళ్ళకి చెప్పేటోని మాత్రమే.
వాళ్ళకి చెప్పేటోన్ని. అంటే ఎవరన్నా ఎవరైనా లీడర్లు ఉంటారు కదమ్మా, లీడర్లు ఉన్నప్పుడు వాళ్ళతో నీకు ఇట్లా పని చేపిస్తుంటారు అటు. కాదు ఎవరన్నా అట్లా చేయడం కూడా ఉండాలి కదా మా దగ్గరికి. అంటే లీడర్స్ వచ్చినప్పుడు అన్నా జర మేము కూడా ఇక్కడో అక్కడో పోటీలు చేస్తూ ఉంటాము, మీరు చేస్తారు ఓకే కానీ మరి పేదోళ్ళ సంగతి ఏంటన్నప్పుడు మీరు ఏం చెప్తారు చేస్తామన్నా సాయం అంటారు. దాంతో చాలా మంది లీడర్లకి అట్లనే చేస్తాం. పాపం వాళ్ళు కూడా ఏ స్వార్థం లేకుండా చూడు అన్న. ఫస్ట్ టైం నేను ఇక్కడ వెళ్ళి చూడలేదు కూడా, ఇంట్లోకి నుంచి వెళ్ళాను నేను. ఏదో చిన్న కుట్టు మిషన్ పెట్టుకొని వర్క్ చేసుకుంటాను, కానీ ఇంటికి వెళ్ళి తీసుకెళ్లి కార్లో తీసుకెళ్లి షాప్ ఇద్దరు వెళ్ళారు, ఇద్దరు అన్నయ్య వాళ్ళు వచ్చారు, ఇద్దరే వెళ్ళారు, వాళ్ళు కొనుకొచ్చారు, మళ్ళీ ఇంటికి తీసుకెళ్లి తినిపించి మాకి మళ్ళీ 1,000 రూపాయలు ఇచ్చి అమ్మ జాగ్రత్తగా వెళ్ళండి ఎట్లా వెళ్తారని చెప్పేసి మాకి ఇంటికి వెళ్ళిన దాకా చాలా సపోర్ట్ చేసారు. ఓకే, అంటే మనం కూడా ఒకటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే సమాజంలో మనుషులు, మానవత్వం ఉన్న మనుషులు చాలా మంది ఉన్నారు, ఒకరికొకరు సాయం చేసుకోవాలి. ఎవరైనా పేదోళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు మనకు తోచింది సాయం చేయాలి. ఇప్పుడు నేను ఎంత సంతోషంగా ఉన్నా, మొన్న పాప అమెరికా పోతుంది అంటే నేను నాకు తోచిన సాయం చేసిన అన్నాడు. ఇంతకు మించిన ఇతను కదా ఆ బిడ్డను చదివిపిస్తున్నది, ఈయన ఈ బిడ్డను చదివిపిస్తున్నది ఆయన. ఒకరికొకరు సాయం చేసుకోవడం ఇది గొప్ప విషయం అన్నట్టు. అందుకోసమే మీరు కూడా భవిష్యత్తులో మంచిగా చదివే పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. చేయి సత్తన్న, మరి థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే ఇక్కడ మార్నింగ్ న్యూస్ ఈ న్యూస్ చూసే వాళ్ళంతా కూడా, మార్నింగ్ న్యూస్ చూసే వాళ్ళంతా కూడా మానవత్వం ఉన్న వాళ్ళే. ఒక మాట చెప్తే అన్న పాప చదువుకుంటారంటే నిమిషాల్లో వాళ్ళకి తోచింది వేస్తూనే ఉంటారు. అంత గొప్ప వాళ్ళు వీళ్ళంతా. వాళ్ళకి ఎవరి కష్టం వచ్చినా కూడా ఈ న్యూస్ చూసే, మార్నింగ్ న్యూస్ చూసే వాళ్ళు ఎవరి కష్టం వచ్చినా ఏమైంది కరెంటు పోయిందా అమెరికాల బోధు అధ్యక్ష మన తాన పోతుంది అని నిన్న నామ నాగేశ్వరరావు పార్లమెంట్ లో చెప్తా ఉండేగా ఏమనంటే అమెరికాల కరెంటు పోతుందేమో కానీ మా తాన పోతుందని చెప్తా ఉన్నాడు. ఈ పొయ్యి ఏ కాలమా, ఇప్పటిదాకా పత్తలేదు. ఏం కావాలి ఏమైనా వస్తలేదా? ఇప్పుడు బీటెక్లో ఏం చదువుతున్నావమ్మా? సార్ నాది డేటా సైన్స్ సార్. సిఎస్సి డేటా సైన్స్. సిఎస్సి డేటా సైన్స్. ఓహో మంచి కోర్స్. బాగా పర్సెంట్. ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చింది కదమ్మా, మరి అంటే అందులో కంటే ఇప్పుడు మనం ఇట్లా యూజ్ చేస్తుంటేనే ఇంకా ఎక్కువ సపోర్ట్ వస్తుందని చెప్పేసి. నార్మల్గా అయితే కాలేజ్ సిస్టమ్స్లో యూజ్ చేస్తాం, కానీ టైం తక్కువ ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది సార్. అందుకే పర్సనల్ ఎట్లా ఉండాలి సార్? మీ అమ్మ నన్ను అడిగిన ల్యాప్టాప్ కావాలని చాలా రోజులు, ఫస్ట్ బీటెక్ స్టార్టింగ్ నుంచే నేను చెప్తున్నాను సార్ కావాలి కావాలి, కోర్స్కి పక్కా ఉండాలి, కోడింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి అవి చేయాలంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చెప్పాను. అప్పటి నుంచి ట్రై చేస్తున్నారు కానీ అవ్వట్లేదు. నేను ఒక పార్ట్ టైం జాబ్ చూసుకుందాం అనుకున్నాను కానీ నా షెడ్యూల్కి నాకు సరిపోవట్లేదు అని చెప్పి డాడీ వద్దన్నారు. మేము కష్టపడుతున్నాం కదా నువ్వు చదువుకో ఎట్లనో అట్లా నేను చేస్తా అని చెప్పేసి సపోర్ట్ చేసారు. ఇంత ఎక్కడికి తీసుకొని వచ్చేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఇంతవరకు వస్తుందని. అంటే మీ నాన్న ల్యాప్టాప్ తీసుకొని నీకు ల్యాప్టాప్ వస్తుంది అని ఎప్పుడు చెప్పాడు? ఫోన్ చేసి నిన్న ఫోన్ చేసి కాలేజ్లో ఉన్నాను సార్. నేను 3 టైమ్స్ కాల్ చేశారు. ఎప్పుడు కాలేజ్లో ఉంటే కాల్ చేయరు నార్మల్గా, నేను ల్యాబ్లో ఉన్నాను కాల్ చేస్తారు. అంటే ఎక్స్పెక్ట్ చేయను కదా సార్ ఇంతగా, నేనేం సీరియస్ అయిందని చెప్పేసి మళ్ళీ బయటకు వచ్చి కాల్ చేస్తే ల్యాప్టాప్ తీసుకుంటున్నామ్మా అన్నాడు. నేనైతే కాలేజ్ బిల్డింగ్ మీద నుంచి కింద దాకా అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతే నేను సార్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చాలా మంచి ల్యాప్టాప్ తీసుకుంటున్నామ్మా అన్నాడు. ఓకే, ఏమన్నా కాన్ఫిగరేషన్ ఎట్లా ఉండాలి అట్లా ఉండాలి ఏమని చెప్పినావా? అంటే అర్థం కాదు. అంటే ర్యామ్ ఎట్లా ఉండాలి, గ్రాఫిక్ కార్డ్ చెప్పాను సార్, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను డాడీకి, అన్నయ్య వాళ్ళకి చెప్పారంట తీసుకుందాం. ఓకే రైట్ మా, బాగా చదువుకోండి. ఇక మా కరెంటు కష్టాలు మీకు తెలిసినాయి, ఇక్కడ కరెంటు పోతుంది, రకరకాల సమస్యలు ఉంటాయి. ఏమైంది అసలు ఆయన దేనికి పెట్టి దేనికి పెట్టినను? మరి దీంట్లో పెడితే దీంట్లో కదా పెట్టాల్సిన వైరు. దీనికి జనరేటర్ అటాచ్ చేసుకో. అవు మరి దీంట్లో పవర్ వస్తుంది.
ఎందుకు రావట్లేదు మరి? ఏ ఊరు నుంచి వచ్చారు పెద్దాయన? ఆగు, ఇదేనా? ఇది వేసినావా? పెట్టు. ఇరవై నాలుగు గంటల కరెంట్ చూస్తురా ఎట్లుందో, ఇరవై నాలుగు గంటల కరెంట్ ఎట్లుందో చూస్తురా. రోజు చెప్తలేడు ఇట్లెవరు ఇస్తలేరు దేశంలో అని. ఈ నమూనా కరెంట్ ఏడలేదని చెప్తలేడా కేసీఆర్? మంచిది తల్లి. ఓకే రైట్. మీ ఏ స్వీ ఓ సత్తానా, ఏదే స్వీట్ డబ్బా తర్వాత తీసుకుందాంలే. వెళ్ళరా పాప. రైట్ మా రైట్ రైట్ అక్క, నమస్తే.